Nakili Vitanala Sarfara Cheste Katina Cherialu Tiskuntamani, Komaram Jilla, Jainur CA Hano Hecharincharu. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మోసం చేసే దళారులను అరికట్టాలని ఆయన పేర్కొన్నారు. నకిలీ పత్తి విత్తనాలు సరఫరా కాకుండా తనిఖీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రైతు జాగ్రత్తగా విత్తనాలు వాడకుండా వ్యవసాయ అధికారులకు లేదా పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా జనరల్ ఫర్టిలైజర్ దుకాణాల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే దుకాణం లైసెన్స్ రద్దు 6 నెలలు జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడా కూడా రైతులు నష్టపోకుండా ప్రతి గ్రామంలో తనిఖీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పీడీ యాక్ట్ కేసు పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతి, పోలీస్ సిబ్బంది, విత్తన వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఎవరైనా సరే ఈ నకిలీ విత్తనాలు అమ్మే వ్యవస్థ ఉన్నట్లయితే మీరు ఆ దండను మానుకోవాలి, రైతులకు సహకారం చేయాలి. రైతు యొక్క అభివృద్ధి దేశ అభివృద్ధి కాబట్టి రైతులకు సహకారం చేస్తూ అధిక దిగుబడి పొంది రైతన్న కంట్లో సంతోషం ఉండేలా మీరందరూ తోడ్పాటు అందించాలని మా పోలీసు శాఖ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతే కాకుండా గ్రామాలలో ఏ రైతైనా సరే నకిలీ విత్తనాలు కొనుగోలు చేసినట్లు మా దృష్టికి వచ్చినట్లయితే అట్టి రైతును కూడా మేము విచారణ చేస్తాం. ఆ రైతు పైన కూడా సరియైన చర్య తీసుకోవడానికి వ్యవసాయ అధికారులకు మేము సిఫారసు చేస్తాం. కాబట్టి ఎవరు కూడా రైతులు ఈ నకిలీ విత్తనాల జోలికి పోవద్దు, నకిలీ విత్తనాల కొనుగోలు చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. మూడు మండల గ్రామ ప్రజలు మరియు రైతులకు మా పోలీసు వారి విజ్ఞప్తి. ముఖ్యంగా జైలూరు మండలం, సిరిపూర్ యు మండలం, లింగపూర్ మండలం, ఈ మూడు మండలంలో ఉన్న రైతు సోదరులకు మా విజ్ఞప్తి, మీరు దయచేసి ఎక్కడ కూడా ఈ నకిలీ విత్తనాలకు సంబంధించిన కొనుగోలు సంబంధిత వ్యక్తులకు అవకాశం ఇవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలని కొనుగోలు చేయకూడదు. ప్రభుత్వం వారు అందించే లైసెన్స్డ్ షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్లోనే మీరు దయచేసి విత్తనాలు కొనుక్కోవాలి. తద్వారా మీరు పంట నష్టపోకుండా అధిక దిగుబడిని మీరు పొందిన వారు అవుతారు. మన దేశం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం. ఒక రైతు నష్టపోయినట్లయితే మన దేశమే నష్టపోయినట్లు, ఒక రైతు మోసపోయినట్లయితే మన దేశము, మన వ్యవస్థ మోసపోయినట్లు. కాబట్టి రైతు సోదరులారా, మీరు దయచేసి మా పోలీసు వారి విజ్ఞప్తిని మీరు స్వీకరించి, మేము ఇంతేకాదు వ్యవసాయ అధికారులతో కలిసి కూడా మేము ప్రతి గ్రామంలో మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తాం. కాబట్టి మీరు దయచేసి మాకు సహకారం చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరైతే ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యవస్థ ఉందో, మీరు కానీ నకిలీ విత్తనాలు అమ్మినట్లు ఎక్కడ సమాచారం తెలిసినా, మా ఏరియాలోకి మీరు ఎత్తనైనట్లు మాకు సమాచారం వచ్చినా మీ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. పీడీ యాక్ట్ పెట్టి మినిమం